కౌన్సిలర్ రవి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. రవిని హత్య చేసేందుకు మూడు రోజులుగా నిందితులు రెక్కి నిర్వహించారని చెప్పారు. అక్రమ వ్యాపారులను అడ్డుకుంటున్నాడనే అక్కసుతో రవిని హత్య చేసినట్టుగా నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి కారు, ట్రాక్టర్, కత్తి, గొడ్డలి, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. అడిషనల్ ఎస్పీ యోగేష్ కి చేసి అందులో ఫోర్ స్పెషల్ టీమ్ ఫామ్ చేసి మేము ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అనేది. ఇందులో మనం నిన్న సాయంత్రం వరకు ఇద్దరి అక్యూజ్లను పట్టుకున్నాము. అందులో విజయ్ ఇంకా అరుణ్ని పట్టుకోవడం జరిగింది. విజయ్ ఇంకా అరుణ్కి మానవతో పాత కక్షలు ఉన్నాయి. విజయ్ కట్టెల బిజినెస్ చేస్తారు. కట్టెల బిజినెస్ చేసినప్పుడు కూడా అతను ఏ బిజినెస్ చేసినప్పుడు ఫారెస్ట్ పార్లర్ పర్పర్టీ చేసి ట్రాక్టర్ తీసుకొని సీజ్ అవుతుందని చెప్పేసి ఆ బిజినెస్కి అడ్డం వస్తుందని చెప్పేసి విజయ్ కక్ష పెంచుకోవడం జరిగింది.